ఏసై చేసిన బోధనలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఆయన బోధనలు ఆశ్చర్యంగాను ఎంతో అద్భుతంగానూ ఉంటాయి ఒకనాడు ఆయన తన శిష్యులతో ఇట్లనను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను వాడు అతని ఆస్తిని పాడు చేయిచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవిక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును కనుక నేనేమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను వాడు నూరు మనుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి ఏ బది మనుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను తరువాత వాడు నీవెంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని ఎనభది తూములని వ్రాసుకోమని చెప్పాను అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనాను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనడి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని యెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను ధనాపేక్ష గల ఈ మాటలన్నీయు విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయముల నెరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పెను ప్రిలారా ఆ పరిసయ్యులు ఏసఐ చెప్పిన మాటలను లక్ష్య పెట్టక ధనాపేక్ష కలిగి ఆయనను అపహసించారు వారు దేవుని మాటకు లోబడినవారు అందుకే వారు నరకానికి పాత్రులు మనమైతే ఈ లోకంలో ఉన్న వాటిని పెంట కుప్ప వలె ఎంచుకొని పరలోకంకై ఎదురు చూద్దాం ఎందుకంటే ఈ లోకంలోనివి అశాశ్వతములు పరలోకంలోనివి శాశ్వతం కాబట్టి మనం ఆయన మాటకు లోబడి ధనాపేక్షను విసర్జించి దేవుణ్ణి ప్రేమిద్దాం కంఠత వాక్యం మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను లూకా స్వార్థ పదహారో అధ్యాయం పదమూడవ వచనం మీకు ఒక ప్రశ్న మనుషులలో ఘనముగాయించబడినది దేవుని దృష్టికి ఎలాంటిది